ಓಂ ಗ್ರಹದೇವಾಯೈ ನಮಃ. ಸರ್ವಕಾಲ ಸರ್ವಾವಸ್ಥ ಸರ್ವ ಸಮಯೇನ ಸಂಪೂರ್ಣಂಗಾ ಕೂಡಾ ಗುರು భగవానుని అనుగ్రహం మీద ఈరోజు గురువారం అంటే బృహస్పతి వారం. ఈ బృహస్పతి వారం అంటేనే సకలకులు కూడాను సర్వులు కూడాను గురు భగవానుడు అని అంటారు. అంటే ప్రతి విషయములో కూడాను వారి యొక్క మనసు, బుద్ధి, ఆలోచన, వాక్కు అన్నీ కూడా ఫలించాలంటే గురు అనుగ్రహం ఉండాలంటాం మనం. అలాగే ధనం, కీర్తి ఇవన్నీ కలగాలన్నా కూడా గురు అనుగ్రహం కలగాలి. అటువంటి బృహస్పతి వారమైన ఈ గురువారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు మన యొక్క భక్తులకు ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించి తినివార నక్షత్ర యోగ కర్ణాన్ని పరిశీలించిన మీదట మన 12 రాసులు వారు 27 నక్షత్రము కలిగిన 12 రాసులు వారు మీ పేరు మొదటి అక్షరము కలిగిన 12 రాసులు వారు భక్తులకు కూడా శుభప్రదంగా, యోగప్రదంగా, జయప్రదంగా, ఆనందప్రదంగా ఉండాలనేటువంటి చిరు ఆశతో డాక్టర్ అంజార శాస్త్రి మీకు అందిస్తాడు చిన్న చిన్న పరిహారాలు. వాటి చక్కగా పాటించండి, సంపూర్ణ స్థితితో పాటు సర్వకార్యసిద్ధిని సులభతరంగా అయ్యేట్టుగా చూసుకోండి. అట్లా మీకు అవుతున్నప్పుడు, మీరు పాటిస్తున్నప్పుడు, మీరు తెలుసుకున్నప్పుడు మీరు 10 మందికి దీన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారని నేను విశ్వసిస్తున్నా. మీరు విశ్వాసంతో ముందుకు నడవండి. విశ్వాసమే మిమ్మల్ని విశ్వాన్ని గెలిపిస్తుంది. ఏదైనా కూడాను ఆశయంతో పనిచేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆశయం ఏదో రోజుకి నెరవేరుతుంది, మీ ఆనందం మీకు మిగులుతుంది. ఆశతో కాకుండా ఆశయంతో చేయండి. అలాగే ఈ చిన్న పరిహారాలు, ఈ నిత్యము, ఈ కార్యక్రమాలు లేకుండా మీ జీవితం ఎప్పుడు సాఫీగా ఆనందంగా జరగాలంటే మీ తల్లిదండ్రులను సేవించండి, అత్తమ్మను గౌరవించండి. అన్నదమ్ములు, అక్కాచెల్లు అందరూ కలిసిమెలిసి ప్రేమతత్వంతో 10 మందికి పంచడం నేర్చుకోండి. గురువుకు నమస్కరించండి, వృక్షాన్ని పెంచండి, చాలు. సర్వకార్య సర్వవస్థ సర్వ సమయంలో సంపూర్ణంగా కూడా ఆ యొక్క 9 నవగ్రహ దేవతలు మీకు అనుగ్రహం కలిగిస్తారని డాక్టర్ రంజాల తన 30 సంవత్సరాల అనుభవంతో మీ ముందుస్తున్నారు. వాటిని కొంచెం మనం ఇబ్బందులు ఉన్నా కూడా అనుకోకుండా జరిగేటువంటి ప్రభావం నుంచి ముందుకు బయటికి వెళ్ళేదానికి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ చిన్న పరిహారం పాటించండి. అందువలన ప్రప్రదంగా మనం మేషరాశిని తీసుకున్నాం. ఓ మేషరాశి కలిగినటువంటి భక్తులారా, రాశి విజయాధిపతి అయినటువంటి గురువు రాశికి అష్టమ స్థానంలో ఆర్థిక వనరులు ఇబ్బంది కలిగించేదానికి ఈ గురువారం అవకాశం కలుగుతుంది. కనుక దాని నుంచి అధిగమించేదానికి పసుపులో షెంటు లేక పన్నీరు లేక నీరు ఏదో కలిపి చక్కగా కూడా బొట్టును మొహాన ధరించి వెళ్ళండి. ఆర్థిక సమస్య ఇబ్బంది లేకుండా మేషరాశి ఆస్వాదిస్తూ కూడా వృషభరాశి ప్రవేశించా. ఓ వృషభరాశి భక్తుల రాశికి లాభాధిపతి అయినటువంటి ఆ గురువు రాశికి సప్తమ స్థానంలో ఉండడం యోగదాయకమైన రాశి ద్వితీయంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం ఇబ్బంది వస్తుంది. కనుక మినప పొట్టు తెచ్చి, మినప పొట్టు నానా చాలా సులభం, ఒక రూపాయికి అంత పొట్టు వచ్చేస్తుంది చాలు. ఆ మినప పొట్టుని చక్కగా కూడా 2 కర్పూర బిళ్ళలతో వెలిగించి నృషి చేసి దాన్ని తీసి బొట్టు పెట్టుకుని ముందుకెళ్ళండి. ఈ యొక్క వృషభ రాశి భక్తుల గురువారం శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మిథున రాశి ప్రవేశించా. ఓ మిథున రాశి భక్తులారా, ఈ మిథున రాశికి దశమాధిపతి అయిన గురువు రాశికి సష్టమ స్థానంలో ఉన్నా కూడా సప్తములో ఉన్నటువంటి కేతువు శని భగవాను యొక్క ప్రభావంతో మీ యొక్క ఆలోచన విధానంలో అలసత్వం కలిగేదానికి అవకాశం ఎండుగా దండిగా ఉంది. కనుక ఆ అలసత్వం నుంచి కూడాను అధిగమించేదానికి చేయవలసింది ఏంటంత తేనె సూర్య భగవాను ముందు నించొని సూర్యకిరణములు ఆ మధురమైన తేనెమే పడేటి చేసి దాన్ని సేవించి ముందుకెళ్ళండి. మీ యోచన ఆలోచన శుభప్రదం జరగాలి. మిథున రాశి ఆశ్వేదు కర్కాటక రాశి ప్రవేశించా. ఓ కర్కాటక రాశి భక్తులారా, గురు పరంపర అయినటువంటి ఈ యొక్క గురువారం అద్భుతమైన అవభాగ్యాధిపతి అయిన గురువు రాశికి పంచమ స్థానంలో కర్కాటకానికి అద్భుతమైన స్థితిలో చూస్తూ ఉన్నాడంటే మహత్తరమైన యోగాన్ని కలిగించేదానికి అవకాశం మెండుగా దండిగా ఉన్నది. ఉన్నా కూడాను రాశికి వ్యయస్థితిలో ఉన్నటువంటి ఈ రాశికి దశమాధిపతి అయినటువంటి కుజభగవానుడి ప్రభావం వలన కొన్ని సమస్యలు ఉన్నతమవడానికి, ఏదో తెరని అకాలమైనటువంటి కొన్ని విషయాలు ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. దానించి అధిగిపోవాలంటే ఒక అరటి పండుని ఏదైనా సరే, ఆవుకు కానివ్వండి, ఏదైనా జంతువుకు కానివ్వండి, మీ చేతితో పెట్టి వెళ్ళండి, శుభం జరుగుతుందని కర్కాటక రాశి వారిని ఆశీర్వదిస్తూ సింహరాశి ప్రవేశించే ఓ సింహరాశి భక్తులారా, యోగవంతమైనటువంటి ఈ సింహరాశి వారికి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ గురువారం రోజున రాశాధిపతి అయిన సూర్యభగవానుడు అత్యున్నతమైన స్థితిలో ఉన్న శుక్రుడు మహాబలోపేతంగా ఉన్నా కూడా ఏకాదశములో రాహుతో ఉండటం అనేది, కుజుడితో కలిసి ఉండటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక మన యొక్క
ఈ సింహరాశి వారు కూడా సులభం, ఏమీ లేదు ఏమీ లేదు, అలా పట్టణాల పప్పు మీ చేతి ఇంట్లో ఉంటుంది, మీ కొట్లో ఉంటాయి, మీ ఎక్కడ ఏ ఊళ్ళో అయినా, అంటే చట్నీ పప్పు అంటారు, శనగ పప్పు అంటారు, పట్టణాల పప్పు అంటారు, వివిధ రకంగా పిలుస్తారు, వాటిలో అంత పంచదారుపైకి పక్షులు పంచండి శుభం జరుగుతుందని కూడా సింహరాశి వారిని కూడా ఆస్వాదిస్తూ కూడా కన్యారాశి ప్రవేశించావు. కన్యారాశి భక్తుల రాశి సప్తమ అధిపతి, రాశికి సప్తమాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు రాశికి తృతీయ మిత్రస్థానంలో ఉన్న మిత్రుల వల్ల మీకు కలగవలసిన లబ్ధి మహాయోగంగా ఉన్న వృత్తిపరమైన విషయాలు రాహు ఉన్నాడు కనుక ఇబ్బంది కలుస్తుంది కనుక చక్కగా మినప వడల్ని ఎవరైనా కూడా ఆకలి కొన్నటువంటి కుష్టి కుట్టి మూగా చెముడు ఇబ్బంది పెద్దవాళ్ళు తినేవాళ్ళని చేతితోటి పెట్టి తినిపించండి శుభం జరుగుతుంది. కన్యారాశిని ఆస్వాదిస్తూ తులారాశి ప్రవేశించా ఓ తులారాశి భక్తులాగా ఈ రాశికి ద్వితీయ వాక్స్థానంలో యొక్క గురువు ఉండటం మహత్తరమైన యోగం ఉంటుంది. మీ మాట బాట మీ యొక్క యోచన ఆలోచనతోటి అద్భుతమైన ఆనందాన్ని యోగాన్ని భోగాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని అవకాశం మెండుగా దండిగా ఉన్న నవభాగ్యస్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క రాహుతో కూడినటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావం అధిగమించాలి. మించుతారు, మించాలంటే మీరు చేయవలసిందల్లా ఒకే ఒక చిన్న ఉపాయంతో కూడినటువంటి పరిణామం ఏమీ లేదు. దీనికి తులసి ఆకు, తులసి ఆకు లేని ప్రదేశం ఉండదు. ఒక లేకపోతే ఎక్కడైనా ఉండేది ఎక్కడ దేవాలయం దగ్గర ప్రతి పక్క ఇంట్లో ఎక్కడైనా సరే పని రెండు ఆకులు తీసిన నోట్లో వేసుకుని వెళ్ళండి. ఎక్కువ బల్లే దూస బల్లే చెట్టును ఎరవ బల్లేదు, రెండే రెండు ఆకులు చాలు. శుభం 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 జీవితం తులాసం ఆస్వాదిస్తూ తుదపరి వృక్షక రాశికి ప్రవేశించావు. వృక్షక రాశి భక్తులారా, రాశికి అద్భుతమైన అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ కూటమి వలన జరిగేటువంటి ఇబ్బంది మానసిక ఒత్తిడితోటి ఎన్నో ఇష్టమైనటువంటి సమస్యలు వస్తాయి కనుక మన యొక్క వృక్షక రాశి వారు ఏమీ లేదు. శుభప్రదంగా కూడా పసుపు వర్ణం కలిగినటువంటి పుష్పములు ఏవైనా సరే 5 పుష్పములు తగ్గకుండా ముత్తైదులకు ఇస్తారా, లేకపోతే చక్కగా మీ దేవుడు మందిరంలో ఉన్న స్వామివారి యొక్క పాదాల దగ్గర పెడతారా, సూర్య భగవానుని పెడతారా, దేవాలయంలో సమర్పిస్తారా, ఏదైనా చేయండి సులభంగా అయిపోతుంది మీ పని. ఈ యొక్క గురువారం ఉదయించి రాత్రి విశ్రమించడం శుభం జరగాలి. వృషరాశిని ఆస్వాదిస్తూ కూడా ధనుసు రాశి ప్రవేశించా. అసలు రాశాధిపతి అయినటువంటి గురువు ఈ రాశికి వ్యయ స్థితిలో ఉన్నాడు తప్పు. కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, కీర్తి ధనం మాట మూడిట్లో ఇబ్బంది వస్తుంది ధనుసు రాశి వారికి ఈ యొక్క గురువారం. దానికి అధిగమించాలి, దానికి ఒకటే ఉపాయం, శనగ బేడలు లేకపోతే శనగలు, అంటే శనగ బేడలు వేరే ఉంటాయి, శనగలు వేరే ఉంటాయి, వీటిలో ఏదో ఒకటి ఏది అవకాశం ఉంటుందో చూసుకొని దాన్ని నానబోసేదానికి మీకు టైం ఉంటే పర్వాలా, నానబోసి చక్కగా మెత్తగా చేసి వాటిలో పంచదార కానీ బెల్లం కానీ కలిపి వేటైనా వేయండి, లేదంటారా పచ్చి మామూలుగా అయినా సరే పంచదార కలిపి పశువులకు ఆహారంగా వేయండి. శుభం జరగాలని ధనుసు రాశిని ఆస్వాదిస్తూ మకర కుంభరాశులు ప్రవేశించా. ఓ మకర కుంభరాశులైన ఓ భక్తులారా, ఈ వారం గురువారం అంటేనే గుర్తుపెట్టుకోండి, మకర రాశి విజయాధిపతి, కుంభరాశికి లాభాధిపతి. అలాగే ఇక్కడ రాశికి మకరానికి చక్కగా కూడాను లాభస్థానంలో ఉంటే కుంభానికి దశమస్థానంలో ఉండడం యోగం. అలాగే రవి అక్కడ కొంచెం ఇబ్బంది వచ్చింది. లగ్నానికి సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు రాహుతో ఉండటం, లగ్నానికి అష్టమాధిపతి అయినటువంటి వాడు రాహుతో ఉండటం అనేది మాంగళ్య దోషం. అంటే కుటుంబ పరువులో ఉన్నటువంటి దాంపత్య జీవిత గమనాల్లో మన మకర కుంభరాశుల వారు కొంచెం ఇబ్బందులు మానసికమైన ఒత్తిడులు కలిగేదానికి అవకాశం వస్తుంది. కనుక దాని నుంచి అధిగమించాలంటే చేయవలసిందల్లా సింపుల్, మీ ఇంట్లో ఉంటుంది పసుపు కొమ్ము గుర్తుపెట్టుకోండి, అంత సెంటో పన్నీరు వేసి బండ మీద వేసి బాగా దాన్ని రుద్దండి. అరగరుద్దినప్పుడు చక్కగా గంధవలాగా వస్తుంది పసుపు, అది తీసి పెట్టి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. పసుపుతో అంటే ఎవడి గురుగారు పసుపు కొమ్ముల నుంచే వచ్చిన పశువులు పెట్టుకోకూడదు అట్ట కాదు, ఇదే పెట్టుకోవాలి. 108 సార్లు అవి అరగరాయాలన్నమాట ఈ యొక్క దాని మీద. ఆ 108 సార్లు చేసేప్పుడు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. మీరు ఏ ఇష్టాన్ని మీ ఏ దైవం మీ ఇష్టం ఉంటారో ఆ దైవాన్ని మనసులో ప్రార్థించుకుంటూ 108 సార్లు చక్కగా పసుపు కొమ్ముని ఆ యొక్క కూడాను సంపూర్ణంగా కూడా గురువారం శుభం జరగాలి. మనసు మీద ఆస్వాదిస్తూ కూడా మీనరాశి ప్రవేశించా. ఓ మీనరాశి భక్తులారా, ఈ రాశికి అధిపతి కూడా గురువే నాన్న. ఈ గురువు అద్భుతమైన నవభాగ్యస్థానం ఉంటుంది, మహాయోగం భోగంగా ఉంటుంది. కానీ చతుర్థ స్థానంలో ఉన్న రాహు, దశమ స్థానంలో ఉన్న కేతువు, అంటే కుటుంబ పరమైన విషయాల యందు చిన్న ఆటంకాలు కలిగేదానికి మీనరాశి వారికి ఈ గురువారం అవకాశం మెండుగా దండిగా కనబడుతుంది. కనుక దాని నుంచి కూడాను మన మీనరాశి వారు ఎవ్వరు కూడా నేను చెప్పినప్పుడు 12 రాశులు మా భక్తులైనటువంటి అందరికీ ఒకటే మాట, నా మాట విశ్వాసంతో ఉండండి. మీరు ఎక్కడ కూడాను నెగిటివ్గా ఆలోచించుకోవద్దు, ఏదో ఇటుండి ఇట్టు జరిగిపోతుంది అనేటువంటి భ్రమలు పడద్దు. కానీ ఇవి చేసినంత మాత్రమే మీరు ఏదో ఆకాశానికి ఎక్కి కంప్లీట్గా కూడాను కలగ ధన కనుక వాళ్ళని మీ ఇంట్లో వస్తాయని మీరు భ్రమించొద్దు. మనము నిత్య కృత్యం చేసేటువంటి పనుల యందు జరగాల్సినటువంటి జాప్యము ఆలస్యము
ఆటంకాలు కొంతమేర ఉపశమనం జరిగేదానికి చెప్తుంటాడు డాక్టర్ దంజారు ఈ పరిహారం. దీని మీద కొంత ఎక్కువగా పడి మోకాలు చెప్పులు మొత్తం మగలగొట్టుకోకుండా కాలు గోటి వేరు వరకు చిన్న ఎదురైదగినంత వరకే పరిమాణం వచ్చేదాకా ఉంటుంది. మొత్తం తీసేటవనేంత త్వరగా ఉండదు కనుక మా తల్లులు ఇది గుర్తిస్తారని మా తండ్రులు దీన్ని ఆలోచిస్తారని చక్కగా దీన్ని పాటిస్తానట్టు అట్నే మీన రాశి వారు కూడా ఉదయం లేసి వారు చేయాల్సిందల్లా సింపుల్గా ఏమి లేదు, బియ్యంలో అన్ని పాలు కలిపేసి పక్షులకు ఆహారం వేయండి, బియ్యం పాలు రెండు అంతే చాలు, శుభం జరుగుతుందని మీనరాశి వారిని కూడా ఆస్వాదిస్తూ అలా ఈ యొక్క గురువారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు మీ జీవన గమనంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో ఎక్కడ కూడాను చిన్న సమస్యలు ఉన్నతం కాకుండా ఉండేదానికై మన 12 రాశుల వారికి 20 నక్షత్రం వారికి చక్కగా కూడాను తెలియజేసిన పరిహారం పాటిస్తారని మా తల్లిదండ్రులందరికీ కూడాను మనస్ఫూర్తిగా వినవి చేస్తున్నా. ఓ తల్లిదండ్రులారా, పెద్దలారా, పూజ్యులారా, గురువులారా, అందరికీ నా మాట, నా మనవి, నా యొక్క విజ్ఞాపన, మీరు దీన్ని పాటిస్తూ 10 మందికి తెలియజేయండి. ఏ ఒక్కరితోనూ సర్వం సంపూర్ణం కాదు, అందులో నేను ఒక సమితి లాంటి వాడిని. మీరు మీకు అందరికీ వినిపించాలనేటువంటి ఆశయంతో వచ్చినటువంటి వ్యక్తిని, నా ఆశయాన్ని నా విశ్వాసాన్ని మీరు కూడా పాలుపంచుకొని దాని ద్వారా 10 మందికి తెలియజేసి వారికి ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి కూడా కొంతవరకు ఉపశమనం చేస్తే ఆ పుణ్యఫలం మీకు వచ్చి మీరు కూడా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దలందరికీ పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవ అని తెలియజేస్తూ నమస్కారం. శలవు శలవు శలవు.